శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో అరకు పార్లమెంట్ సభ్యురాలు మాధవి పర్యటించారు. ముందుగా ఆమె వడమలలో బ్లీచింగ్ పౌడర్ చల్లి హైపో ద్రావణాన్ని పిచుకారీ చేసి ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయలు నిత్యావసర సరుకులు మార్కెట్లను పరిశీలించారు. తదనంతరం ఆమె ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని పరిశీలించారు. అక్కడ ఇటీవల ప్రసవించిన మహిళలను పరామర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి, డీసీసీబీ చైర్మన్ విక్రాంత్, ఆర్డీఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేజీసీ మండలాలైన సీతంపేట కామీలో కూడా మరి నౌన్ సహాయంగా మరి అక్కడ పిహెచ్సిలో కానీ ఇతర అవసరం ఉన్న చోట మాస్కులు, శానిటైజర్లు, అలాగే కొన్ని నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడానికి పాల్కొండ విచ్చేయడం జరిగింది. మరి ఇక్కడ పాల్కొండలో నిరాహితులు మరి ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అందరూ కూడా గవర్నమెంట్ చేత చక్కని ఫెసిలిటీస్ అంది అందుకొని అందరూ కూడా చాలా బాగున్నారు. అధికారులు కూడా ఎంతో శ్రమతో వాళ్ళ యొక్క పనిని ఎంతో వాళ్ళ బాధ్యతగా చక్కగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నిర్వహితులకి వాళ్ళకి ఎలా ఉందామా అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంతా బాగానే ఉందమ్మా, మాకు అన్ని రకాలుగా బాగానే ఉందని చెప్తున్నారు. అట్లాగే మరి చిన్న పాపని ఒక ఆవిడ జన్మలోవడం జరిగింది. మరి ఆవిడ విద్య చక్కగా ఉన్నాడు. గవర్నమెంట్ నుంచి కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఆవిడకి ఇవ్వడం జరిగింది. మా వంతు కూడా కొంత ఆర్థిక సహాయం చేశాము. అట్లాగే మరి ఇటువంటి పరిస్థితి రావడం ఒకవైపు దురదృష్టకరమే, కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మీ వంతు బాధ్యతగా మరి దీన్ని అరికట్టాలంటే మరి ఇళ్లలో ఉండి మరి సామాజిక దూరం పాటిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే మనకి ఏవైతే రూల్స్ పాటించమని చెప్తున్నారో పాటించి కొద్ది రోజులు కష్టమైనా సరే మనం అవి పాటిస్తే మరి ఈ మహమ్మారి ఏదైతే కరోనా మనల్ని ఈ రకంగా మనల్ని బాధపడుతుందో దాని నుంచి మనం బయటపడవచ్చు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరి చూస్తున్నారు ఇన్ని రోజులు మన ఇంట్లో ఉండిపోయి ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో. ప్రతి ఒక్కరు దీనికి సహకరించి మరి ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు ఉండి మళ్ళీ తిరిగి గతంలో ఎలాగైతే ఉన్నామో ఆ పరిస్థితి రావాలని దేవుని అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.